కృష్ణా గోదావరి బోర్డుల సమన్వయ కమిటీలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. సమన్వయ కమిటీకి ముందే పూర్తి బోర్డు సమావేశాలు నిర్వహించాలని కోరుతున్న తెలంగాణ ఇదే అంశంపై గోదావరి బోర్డుకు లేఖ రాసింది. కేంద్ర ఆదేశాలకు అనుగుణంగా ఇవాళ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహిస్తామని జీఆర్ఎంబీ స్పష్టం చేసింది. సమావేశానికి ఆంధ్రప్రదేశ్ అధికారులు హాజరవుతుండగా తెలంగాణ అధికారులకు సంబంధించి ఇంకా స్పష్టత రాలేదు. కృష్ణా గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికి అనుగుణంగా కేంద్ర జలశక్తి శాఖ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అక్టోబర్ 14 నుంచి అమల్లోకి రానుండగా ఆలోపు పూర్తి చేయాల్సిన కార్యాచరణపై కృష్ణా గోదావరి యాజమాన్య బోర్డులు కసరత్తు చేస్తున్నాయి. ఇందుకోసం సమన్వయ కమిటీలు ఏర్పాటు చేశారు. రెండు బోర్డులు సమన్వయ కమిటీ తొలి సమావేశాన్ని ఇవాళ ఏర్పాటు చేశారు. బోర్డు సభ్య కార్యదర్శి కన్వీనర్ గా మొత్తం 11 మంది సమన్వయ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. బోర్డు సభ్యులిద్దరూ కేంద్ర జలశక్తి శాఖ ప్రతినిధి, ఏపీ తెలంగాణ ఇంజనీరింగ్ చీఫ్లు, ట్రాన్స్కో జెన్కో ఎండీలు సమన్వయ కమిటీలో ఉన్నారు. గెజెట్ అమలు కార్యాచరణపై భేటీలో చర్చిస్తారు. క్లాజుల అమలు కోసం తీసుకున్న చర్యల పురోగతులపై చర్చ జరగనుంది. సంబంధిత పత్రాలతో సమావేశానికి హాజరు కావాలని సభ్యులను కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తరఫు సభ్యులు సమావేశానికి హాజరవుతున్నారు. తెలంగాణ అధికారులు హాజరవుతారా లేదా అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. సోమవారం గోదావరి బోర్డుకు లేఖ రాసిన తెలంగాణ ఈఎన్సీ పూర్తిస్థాయి బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేయాలని, ఆ తర్వాతే సమన్వయ కమిటీని సమావేశపరచాలని కోరారు. ఆ లేఖపై స్పందించిన జీఆర్ఎంబీ నోటిఫికేషన్ అమలుకు నిర్దిష్ట గడువుతో తక్షణ కార్యాచరణ ఖరారు చేయాలని కేంద్ర జలశక్తి శాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయని తెలిపారు. వాటన్నింటినీ ఇవాళ సాయంత్రంలోగా కేంద్రానికి నివేదించాల్సి ఉందని పేర్కొన్నారు. అమలు కార్యాచరణ, గడువుపై సమన్వయ కమిటీలో చర్చించాల్సిన అవసరముందని, వాటిపై చర్చించి తగిన చర్యలు తీసుకున్న తర్వాత బోర్డు పూర్తిస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని వివరించారు. ఈ పరిస్థితుల్లో సంబంధిత పత్రాలతో ఇవాళ జరిగే సమన్వయ కమిటీ సమావేశానికి హాజరు కావాలని గోదావరి బోర్డు తెలంగాణను కోరింది. దీనిపై ప్రభుత్వం అధికారుల నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు.